మాజీ మంత్రి కొడాలికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆయనపై కేసు నమోదైంది. ఆయనతో పాటు అతని సన్నిహితుడు శశిభూషణ్ సహా మరో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించారని వాలంటీర్లు గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటుగా ఆయన సన్నిహితులు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, మరో ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని ప్రత్యర్థులపై చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా బాబు, లోకేష్లని తిట్టడంలో ముందుండేవారు. ఇక అధికారం కోల్పోయినా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. విశాఖలోని ఋషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 3,000 ఇవ్వాలన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఫర్నిచర్స్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఋషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి, వైఎస్ జగన్వి కావని తెలుసుకుంటే మంచిదన్నారు. వీఐపీల కోసం భవనాలు కట్టిస్తే ఇంత రాద్దంతం ఎందుకన్నారు. ఎల్లో బ్యాచ్ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. ఆ ఫర్నిచర్కు ఎంత అవుతుందో చెప్తే ఇచ్చేందుకు సిద్ధమని ఇప్పటికే సమాచారం ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేసే దాడులకు భయపడేది లేదన్నారు. ఇక కొడాలి నానిపై కేసు నమోదవడంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.